హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చుండ్రులాక్ ఛానల్. మా ఇంటి వెనకాలండి వాటర్ ఫౌంటైన్ ఉంది. మా ఇంటి వెనకే జిమ్ కూడా వస్తుంది. ఇక్కడ బాగా చెట్లు ఉంటాయి అన్నమాట, చూపిస్తాను మీకు. అక్కడ గూస్ ఎక్కువ ఉంటాయి మా అపార్ట్మెంట్లో. ఆ గూస్ కొన్ని ఎగ్స్ పెట్టినాయండి. అవి ఇక్కడ నుంచి ఎగ్స్ అయితే నాకు కనబడతలేదు, కానీ పెట్టినట్టుగా మాకు తెలుస్తుంది. రోజు అక్కడే కూర్చుంటుంది, ఒక 10 డేస్ నుంచి అక్కడే కూర్చొని ఉంటుంది. పొద్దున్నే మహాలక్ష్మి లేవగానే ఫుడ్ పెడుతుంది. ఏం ఫుడ్ పెడుతున్నావు? రైస్ పెడుతుంది. తింటుందా? తింటుంది, అప్పుడప్పుడు తింటూ ఉంది. రోజు తీద్దాము అంటే గనక అది అక్కడే కూర్చుంటుంది, మాకేం కనబడతలేదు. ఇప్పుడైతే తెలియట్లేదు, కానీ ఎగ్స్ పెడుతుందని అనుకున్నాం. ఎందుకంటే పుల్లలు తీసుకుని అక్కడే పుల్లలు ఇక్కడ పుల్లలు తీసుకుని అక్కడ అక్కడ పెట్టుకుంటూ ఉంది. అవన్నీ పెట్టుకుంటూ ఉంది. సో ఎగ్స్ పెడుతున్నాయని అనుకున్నాం మేము. ఇప్పుడైతే నేను మీకు అవి ఇప్పుడు మహాలక్ష్మి అక్కడ దిగి చూపిస్తుంది అంట. ఎందుకంటే యాక్చువల్లీ ఇప్పుడు లేదు, అక్కడ లేదు, పైన కూర్చొని ఉంది ఇప్పుడైతే. సో ఇప్పుడు అది మీకు చూపిస్తాను. పైన కూర్చొనింది, ఇప్పుడైతే అక్కడ కూర్చొనింది. సో అందువల్ల ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ ఎన్ని ఎక్స్ పెట్టిందో చూద్దాం. మరి గ్రిల్స్ ఉన్నాయి కదా, చిన్న చిన్న గ్రిల్స్, ఆ రాక్స్ కనబడుతున్నాయి కదా, పెద్ద పెద్ద రాక్స్ అక్కడ పెట్టింది అనమాట. సో మహాలక్ష్మి ఇక్కడ నుంచి అక్కడ దింపుతున్నారు. ఇక్కడ దింపేసేసి అప్పుడు వాటిని తీసుదంట. అవి తీసాక మీకు చూపిస్తాను. అదిగో మహాలక్ష్మి అక్కడ దిగింది తీయడానికి. ఇప్పుడు షూట్ చేస్తుందంట ఎగ్స్ని. కనబడుతుందా మహాలక్ష్మి? చేస్తావా ఇప్పుడు? కోడ హెన్? ఓ, కోడ్ ఎగ్స్లే, హెన్ ఎగ్స్ లాగా ఉన్నాయా? ఇక్కడ 5 ఎగ్స్ ఉన్నాయి. ఇక్కడ గూస్ ఎగ్స్ ఉన్నాయి. ఫెదర్స్ కూడా ఉన్నాయి రౌండ్గా. అవును, చూడండి మళ్ళీ గూస్ వచ్చి కూర్చుంది ఎగ్స్ మీద, అలానే కూర్చుంది చూడండి. మధ్య మధ్యలో అక్కడ ఎక్కడికైనా వెళ్తుంది, వెళ్ళినా కూడా ఎక్కడంత దూరం వెళ్ళదు, వెళ్ళి అక్కడ కూర్చుంటుంది, చూస్తూ ఉంటుంది అంతే. మళ్ళీ వచ్చి ఇక్కడే కూర్చుంటుంది. ఇంకా ఎగ్స్ ఎప్పుడు పిల్లలు అవుతాయి, మరి అప్పటి వరకు అది అలా కూర్చుంటూనే ఉంటుందేమో. ఇంకో ముక్క పెడదామా?
ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత పిల్లలు వచ్చేసినాయా? ఒక్కటే వచ్చింది. ఇంకా వస్తాయి చూద్దాం. అదిగో ఎగ్, ఎగ్ కూడా అది ఖాచ్. అదిగో అదిగో ఆ ఎగ్ పగిలింది కదా అక్కడ. ఎగ్ పగిలింది, అది కనబడతలేదురా నాకు. అదిగో 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 ఎగ్ పగిలి బయటకు వచ్చింది కదా. భలే ఉంది చిన్న డక్కు, సూపర్ కదా, బాగుందా? ఐ థింక్ నాకు తెలుసు ఇంకు మొత్తం 6 ఉన్నాయి కదా, ఒకటే వచ్చింది. ఇంకెన్ని ఇంకెన్ని రావాలి? ఇంకా 5 రావాలనుకుంటా. అది చూడ ఎలా పడుస్తుందో దాన్ని. వైష్ణవి కొంచెం బియ్యం పెట్టరా చిన్న పాపకి. వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తుంది మళ్ళీ, అది చిన్న పిల్ల. అదిగోండి అదిగోండి అదిగోండి, చాలా చాలా చక్కగా ఉంది. నాకు నా ఫస్ట్ టైం, నా ఫస్ట్ టైం నేను ఎగ్స్ ఫుల్గా హ్యాచ్ అవ్వటం కూడా చూస్తున్నాను. నేను ఫస్ట్ స్టేజ్ నుంచి ఇప్పటి వరకు హ్యాచ్ అయినాయి. వన్ మంత్ పట్టింది, వన్ మంత్ దగ్గర, ఆల్మోస్ట్ వన్ మంత్ పట్టినాయండి. మా ఇంటి వెనకాలే కూర్చుని ఇగోండి అదిగోండి. ఇలా ఇలా మాకు ఇది ఉంటుంది ఫౌంటైన్, ఆ ఫౌంటైన్లో ఇలా నెస్ట్ కట్టుకుని దానిలో 6 eggs పెట్టింది. ఇది 6 eggs ఇప్పుడే ఇవాళ చూస్తున్నాం, ఫస్ట్ వన్ హ్యాచ్ అయింది. ఇంకా అందుకని ఇంకా కూర్చుని ఉంది, ఇంకా మిగతా వాటి కోసం అని. మిగతా వాటి బయటికి రాగానే అవి కూడా మళ్ళీ మీకు వీడియో. మహాలక్ష్మి నువ్వు పెట్టిన బియ్యం తింటుంది. అదిగోండి మూడోది, రెండోది కూడా వచ్చేసింది, రెండోది కూడా వచ్చేసింది, రెండోది కూడా వచ్చేసింది, హ్యాచ్ మూడు వచ్చేస్తున్నాయి. ఇంకా 3 eggs ఉన్నాయండి, అవి కూడా హ్యాచ్ అయినాయో లేదు మాకు తెలియటం లేదు. అయ్యండి చూడండి, పిల్లలు హ్యాచ్ అయినాయి, ఎగ్స్ హ్యాచ్ అయ్యి పిల్లలు వచ్చినాయి 3. అయ్యండి ఎగ్స్ కూడా మీకు కనబడుతున్నాయి చూడండి. అయ్యండి ఇంకా 3 eggs ఉన్నాయి కింద. అయ్యండి 3 eggs ఇంకా హ్యాచ్ అవ్వలేదు. వాటిని హ్యాచింగ్ కోసం ఇంకా చేస్తూ ఉంది, ఇంకా పైన కూర్చుని ఉంది హ్యాచ్ చేయటానికి. ఇంకా 3 అయితే బయటకు వచ్చేసినాయి పిల్లలు. అయిగోండి ఆ పక్కన ఎగ్ హ్యాచ్ అయింది కూడా మీకు కనబడతాను చూడండి. ఇంకొంచెం జూమ్ చేయడానికి ట్రై చేస్తాను. అయిగోండి ఎగ్స్ హ్యాచ్ అయిన ఎగ్స్ బయట కనబడతాను చూడండి. అయిగోండి ఇంకా చిన్న 3 eggs అయితే ఇంకా కింద ఉన్నాయి, వాటిని ఇంకా హ్యాచ్ చేయాలని ట్రై చేస్తామండి. మా అమ్మాయి అయితే చాలా ఎగ్జైటింగ్లో ఉందండి ఈ చిన్న గూసుల్ని చూడటానికి. చక్కగా చూసుకుంటా ఉంది చిన్న గూసుల్ని. అయ్యండి చిన్న గూసు గూస్లింగ్స్ గూస్లింగ్స్. పుట్టగా నడిచేసేసి పుట్టు తినేస్తున్నాయి అప్పుడే. చూడు ఎలా కొడుకుందండి. నార్మల్ గా నేను దగ్గరికి వెళ్తే కలుస్తాయి అదర్ గోసెస్. ఇప్పుడు నేను దీనికి ఫుడ్ పెట్టాను కదా, ఇప్పుడు నేను దీనికి ఫుడ్ పెట్టాను, వాటర్ కూడా ఇచ్చాను, ఇప్పుడు నన్ను ఏం కలవట్లేదు. ప్యాక్ అంటుందంటే ప్యాక్ అంటుందా? ఎస్ ప్యాక్ అంటుంది అని అంటుంది. అడుగు క్యూర్ అవుతుందా ఆ గూచి ఫైనలీగా గూస్ అమ్మాయింది. ఫైనలీగా గూస్ అమ్మాయింది. వంట భయపడుతుందిరా? లేదు, ఎందుకంటే నాకు తెలుసు నేను ఫుడ్ పెట్టాను వాటర్. ఫైనలీ ఫుడ్ పెట్టి వాటర్ ఇచ్చావా? నాకు తన తను నా పర్సనాలిటీ ఏంటో తెలుసు. వాటర్ కావచ్చు.